మరి వారాహీదేవి గురించి చెప్పుకుంటున్నాం. మరి వారాహీదేవిని గురించి ఎవ్వరికి పెద్దగా తెలియదండి, కొత్తగా ఉంటుంది. మరి అమ్మవారి ఉగ్ర స్వరూపంగా చెప్తారు, ఉగ్రదేవతగా చెప్తుంటారు, కానీ ఆమె చాలా శాంత స్వరూపిణి. మరి అటువంటి అమ్మవారిని పూజ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, సాయంకాలం పూట చేసుకోవాలి, ఎక్కువగా రాత్రి సమయాల్లో. గుప్త నవరాత్రి కదండి, రాత్రి అంటే రాత్రి సమయాల్లోనే సాధన చేసుకోవాలి. చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో చక్కగా అమ్మవారికి ధూపం వేసుకోవాలి. ధూపం అమ్మవారికి చాలా ప్రీతికరం, ఎందుకంటే 9 రోజులు ఎవరైతే అమ్మవారి పటం ముందల, అంటే మీ ఇంట్లో ఉన్న దుర్గాదేవి పటం ముందలైనా సరే, అమ్మవారిని తలుచుకుంటూ, వారాహిని దేవి తలుచుకుంటూ ధూపం వేస్తారో అమ్మవారికి చాలా ప్రీతికరం. అమ్మవారి యొక్క, వారాహీదేవి యొక్క ఫోటో ఉంటే అమ్మకు పూజ చేసుకోవాలి. లేకపోతే ఎంతో కంగారు పడద్దు, అయ్యో మన ఇంట్లో వారాహీదేవి ఫోటో లేదే అని కంగారు పడిన అవసరం లేదు. అమ్మవారి, ఏ అమ్మవారి ఫోటో ఉన్నా సరే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ధూపం వేసి ముఖ్యంగా ఎర్రటి పుష్పాలు పెడితే చాలా అమ్మవారు సంతోషపడుతుంది. రక్తవర్ణ పుష్పాలు, ఎర్రటి పుష్పాలు పెట్టుకోవాలి. అంతేకాకుండా బెల్లం పానకం నైవేద్యం పెడితే అమ్మవారు చాలా ప్రీతి పొందుతారు. ముఖ్యంగా ఏమీ చదవలేమండి, మా వల్ల ఏమీ కాదు అంటే అమ్మవారి 12 నామాలు చదువుకోవచ్చు, లేకపోతే అష్టోత్రం చదువుకోవచ్చు. ప్రతిరోజు ధూపం వేసుకోండి, 12 నామాలు చదువుకోండి, లేదా అష్టోత్రం చదువుకోండి. ఇది చాలా ఎవరిళ్లలో వాళ్ళు సులువుగా ఈ 9 రోజులు చేసుకోవచ్చు. దీనికి నియమాలు కొన్ని ఉన్నాయి, అంటే మనం చేయదగినవే. రాత్రిపూట ఉపవాసం ఉండొచ్చు, బ్రహ్మచర్యం పాటించవచ్చు. అంతేకాకుండా 9 రోజులు నియమనిష్టలతో చేసేవారికి అమ్మవారి కృపా కటాక్షం. ఇవన్నీ మా కుదరవండి, ప్రతిరోజు మేము అష్టోత్రం చదువుకుంటాం, అమ్మవారి దీపారాధన చేసుకుంటాం అంటే చక్కగా ధూపం చేసుకుని ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారి కరుణ మన ఇంట్లో నిత్యం ఉండాలంటే అమ్మవారి నామాలు ఎప్పుడు చదువుకోవాలి. ఈ 9 రోజులే కాకుండా నిత్యం మనం ఎప్పుడు చదువుకోవటం వల్ల చక్కగా అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చేసే ఈ గుప్త నవరాత్రులకి ఎంతో విశేషమైన స్థానం ఉందండి. ఉత్తర భారతదేశంలో అయితే చక్కగా చేస్తారు వారాహి నవరాత్రులు, ఎందుకంటే ఎక్కువగా దశమహావి సప్తమాతృకుల్లో వారాహీదేవి ఒకళ్ళు కాబట్టి, మరి ఈ వారాహీదేవికి చాలా చక్కటి ప్రాధాన్యత ఉంది. అమ్మవారిని పూజించనిదే ఏ పని చేపట్టరు. ముఖ్యంగా వరాహస్వామి యొక్క స్త్రీ స్వరూపంగా చెబుతారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు, అంటే లక్ష్మీదేవిని ఉపాసన చేసినట్లుగా భావిస్తారు. అంతేకాకుండా మరి సర్వ సంపదలు, అంటే ధనధాన్యాలు కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే వస్తాయన్న భావనతో చేస్తారు. ముఖ్యంగా అమ్మవారి కృపా కటాక్షాలు లేనిదే ఏ పని జరగదు అనే విశేషంతో కూడా అమ్మవారిని పూజ చేయటం జరుగుతుంది. మరి ఇన్ని విశేషాలున్న ఈ 9 రోజులు ఒక్కరోజు కూడా మనం వృధా కాకుండా అమ్మవారిని పూజ చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉంటాయి. 12 నామాలు చదువుకోండి, కుదరకపోతే అష్టోత్రం చదువుకోండి. ఇంట్లో ఏ పటం ఉన్నా పర్లేదు, అమ్మవారి పటానికి చక్కగా ఎర్రటి పుష్పాలు సమర్పించండి. ముఖ్యంగా రాత్రి సమయంలో మీరు చక్కగా ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాతైనా, వ్యాపారం నుంచి వచ్చిన తర్వాతైనా చక్కగా అమ్మవారి ముందర ధూపం వేయండి. సాంబ్రాణి ధూపాలు ఇంట్లోనే చక్కగా ఇప్పుడు లభ్యమవుతున్నాయి, రెడీమేడ్ ధూపం వేసుకోండి, దీపారాధన చేసుకుని కడ్డీలు గుంజుకొని చక్కగా ఏదో మీకు నచ్చిన ప్రసాదాన్ని, బెల్లం పానకమైనా సరే, వడపప్పైనా సరే నైవేద్యంగా పెట్టుకోండి, అమ్మవారికి ధ్యానం చేసుకోండి.